ఒక ఊళ్ళో రామశాస్త్రి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు ఆయన వేదశాస్త్రాలు చదివిన జ్ఞాని ఆయన పౌరోహిత్యం చేసుకుంటూ ఎవరికి ఏ ఇబ్బంది కలిగినా చేదోడు వాదోడుగా ఉండేవాడు అందువల్ల ఆయనను ఊళ్ళో అందరూ ఎంతో గౌరవించేవారు కాని ఆయన భార్య సుబ్బమ్మ దృష్టిలో ఆయన ఒక సామాన్య పురోహిత బ్రాహ్మణుడు మాత్రమే తన భర్త కన్నా విద్యా వివేకాలు తక్కువ ఉన్నవారు ఎక్కువ సంపాదించటము తన భర్త పరోపకారం పేరిట సంపాదన మీద ఆసక్తి చూపకపోవటము ఆమెకు సబబు కాదనిపించేది మాటిమాటికి లౌక్యంగా నడుచుకోమని ఆమె భర్తకు సలహాలు ఇచ్చేది ఆయన అందుకు ఒప్పుకోక పది మంది కష్టసుఖాలలో పాలు పంచుకోవటమే పెద్ద కలిమి అని ఆమెకు హితవు చెబుతుండేవాడు ఆయన కోరిక ప్రకారం ఇరుగు పొరుగు వాళ్లకు సాయం చెయ్యటం సుబ్బమ్మకు కష్టంగా ఉండేది రామశాస్త్రికి ముగ్గురు పిల్లలు కలిగారు తండ్రి వాళ్ళ జాతకాలు చూసి వారి భవిష్యత్తుకు తగినట్టుగా వారికి లక్ష్మి కళావతి ధీరమతి అని పేర్లు పెట్టాడు లక్ష్మిది ధనయోగం కళావతి అనేక కళలలో ఆరితేరుతుంది ధీరమతి ఎలాంటి పరిస్థితులనైనా తట్టుకుని చెల్లించకుండా నిలబడగలదు ఆ అక్క చెల్లెల జీవితాలు రామశాస్త్రి అనుకున్నట్టే రూపొందాయి లక్ష్మిని ఒక సంపన్నుడు పెళ్లాడాడు ఆమె కాపరానికి రాగానే ఆమె అత్తవారి సంపద అంతకంతకు పెరిగిపోయింది కళావతికి చిన్నతనం నుంచి నాట్యంలోనూ సంగీతంలోనూ అభిరుచి ఉన్నది ఆమె తన తెలివితేటలన్నీ ఆ కళలో అభ్యసించటంలో వినియోగించింది రామశాస్త్రి కూడా ఆమెకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చాడు ఆ ప్రోత్సాహంతో ఆమె ఆ కళల్లో ఆరితేరింది ఆమెను కళాభిమానం గల ఒక ఉన్నతోద్యోగి కొడుకు పెళ్లాడాడు ఆమె రాకతో వారి ఇల్లు కళా నిలయం అయిపోయింది దేశంలోని కళాకారులెందరో కళావతి ఇంట చేరి గోష్ఠి జరుపుతుండేవారు ధీరమతికి మాత్రం పెద్ద సంబంధం కుదరలేదు ఆమెను పెళ్లాడడానికి ఎవరూ ముందుకు రాలేదు రామశాస్త్రి ఎంతో ప్రయత్నం మీద ఒక చిన్న గ్రామంలో ఉండే పురోహితుడికిచ్చి పెళ్లి చేశాడు సుబ్బమ్మకు ఆ సంబంధం చెయ్యడం ఏమాత్రమూ లేదు కాని ధీరమతి మాత్రం తన అక్కలకు వచ్చిన గొప్ప సంబంధాల వంటిది తనకు రాలేదని చింతించలేదు తెలివిగా బతకడానికి ఐశ్వర్యం అవసరం లేదు అన్నదామె ముగ్గురు కూతుళ్లకు పెళ్లిళ్లు చేసిన కొద్ది కాలానికే రామశాస్త్రి జబ్బు పడ్డాడు తన ఆయుర్దయం తీరిపోయిందని తెలుసుకుని ఆయన తన కూతుళ్లకు కబురు చేయించాడు పెద్దవాళ్ళిద్దరూ రాలేదు కాని ధీరమతి మాత్రం కబురు అందగానే వాలింది లక్ష్మీ కళావతి రానందుకు రామశాస్త్రి ఎంతగానో బాధపడ్డాడు సుబ్బమ్మ మాత్రం వాళ్ళిద్దరినీ సమర్థిస్తూ లక్ష్మి కదిలి రావాలంటే మాటలా వాళ్ల ఇల్లు పెద్ద దివాణమాయే పిల్ల ఎంత బరువు బాధ్యతలు మోస్తున్నదో మీకేం తెలుసు ఇక కళావతి మాట చెప్పనే అక్కరలేదు దాని ఇంటికి దేశదేశాల కళాకారులు వస్తుంటారు పోతుంటారు రాజుగారి విడిదిలా ఉంటుంది దాని నుంచి బయటపడటం మాటలా అన్నది రామశాస్త్రి అందుకేమీ జవాబు చెప్పలేదు నానాటికి ఆయన జబ్బు ముదిరింది కొంచెం ఆలస్యంగానైనా పెద్ద కూతుళ్ళు కూడా వచ్చారు లక్ష్మి వచ్చి చేరుతూనే ఎక్కడి నుంచో గొప్ప వైద్యులను పిలిపించి తండ్రి వద్దంటున్నా వినకుండా ఏవేవో చికిత్సలు చేయించింది కాని ఆయన జబ్బు తగ్గుముఖం పట్టలేదు ఒకరోజు రామశాస్త్రి తన భార్యను దగ్గరికి పిలిచి నా కాలం ముగిసింది నా అనంతరం నువ్వు ధీరమతి దగ్గరే ఉండిపోవడం మంచిదని నా సలహా అన్నాడు రహస్యంగా భర్త మాటలకు సుబ్బమ్మకు కోపం వచ్చింది మీకు ధీరమతి అంటే ఎందుకంత పక్షపాతం అసలు దానికి ఉంటే కదా నాకు పెట్టేది లక్ష్మికి అంత ఐశ్వర్యం ఉంది కదా అది నన్ను పోషించదా లేక అది కఠినాత్మరాలని అనుకుంటున్నారా కళావతి ఇంటికి యాత్రికుల్లాగా ఎవరెవరో వచ్చిపోతుంటారు కదా నేను దానికి అవుతానని ఎలా అనుకున్నారు ధీరమతి దారిద్ర్యాన్ని పెంచటానికి నన్ను కూడా వెళ్లి దాని గొంతు మీద కూర్చోమంటారా అన్నదామె అందుకు రామశాస్త్రి ఏమీ అనలేదు తర్వాత కొంతసేపటికే ఆయన తన భార్యను కూతుళ్లకు అప్పగించి కన్ను మూశాడు రామశాస్త్రి అంత్యక్రియలు యధావిధిగా జరిపించి సుబ్బమ్మ భర్త సలహా పాటించకుండా పెద్ద కూతురు లక్ష్మి వెంట ప్రయాణమైంది అక్కడ ఆమెకు అతిథి సత్కారాలు చాలా చక్కగా జరిగాయి భర్త బతికి ఉన్న రోజుల్లో ఇంటి పనితో పాటు ఇరుగుపొరుగు వారికి చిన్న చిన్న సహాయాలు చేసిపెట్టే పని కూడా ఉండేది కూతురింట అటువంటి బాధరబంది ఏమీ లేకుండా తిని కూర్చుని అంటే ఇదే అనుకున్నదామె అయితే ఆ సుఖం ఎక్కువ రోజులు సాగలేదు తల్లి ఏ పని చెయ్యకుండా గృహదేవతలాగా కూర్చోవటం లక్ష్మికి చాలా చిరాకు తెప్పించింది ఆ ఇంట్లో అందరికీ బరువు బాధ్యత ఉన్నాయి అందరికీ సుబ్బమ్మ ప్రవర్తన ఎబ్బెట్టుగానే ఉన్నది లక్ష్మి అత్తగారు సూటిపోటి మాటలు అన్నప్పటికీ సుబ్బమ్మ గ్రహించలేదు చివరకు లక్ష్మీ అత్తగారు లక్ష్మితో నాకు కూడా మీ అమ్మలాగా విశ్రాంతి తీసుకోవాలనిపిస్తున్నది నేను ఆమె నాకెందుకు నాకెందుకీ వెట్టి చాకిరి నా భర్త నా కొడుకు ఇద్దరు సంపాదిస్తున్నారు పెట్టేదాని నువ్వున్నావు మీ అమ్మను నన్ను నువ్వే చూసుకో అన్నది ఆమె అన్నంత పని చేసింది బండెడు చాకిరి లక్ష్మి మీద పడింది తన తల్లి వచ్చేదాకా ఎంత చాకిరీ అయినా చేసిన తన అత్తగారు ఏ పని చెయ్యకుండా పోవడం చూసి లక్ష్మి తన తల్లికి పనులు చెప్పడమూ కొన్ని పనులు ఆమె మీదే వదిలేయడమూ మొదలుపెట్టింది సుబ్బమ్మ తనకు ఇష్టం లేకున్నా పనులు చేయటం మొదలుపెట్టింది అయితే ఆ పనులకు అంతే ఉండేది కాదు భర్తతో పాటు దారిద్ర్యం అనుభవించినప్పుడు కూడా ఆమె అంత చాకిరి చేసి ఎరగదు ఇలా కొన్నాళ్లు గడిచాక ఆమె లక్ష్మిని ఒకటి అరా పని చెయ్యొచ్చు కాని అతిథిగా వచ్చిన బంధువును అందున కన్న తల్లినే ఇలా పని మనిషిలా చూస్తావా అని అడిగింది అతిథులు నీలాగా ఎల్లకాలం ఉండిపోతారా అయినా నీకు ఇక్కడ ఏం తక్కువైంది నీకు ఇక్కడ బాగా లేదనిపిస్తే మిగిలిన ఇద్దరి కూతుళ్లలో ఎవరి దగ్గరకైనా వెళ్ళొచ్చగా అన్నది లక్ష్మి నిక్కచ్చిగా ఆ మాటలు విన్న తర్వాత సుబ్బమ్మకు అక్కడ ఉండాలనిపించలేదు ధీరమతి ఇంట్లో కన్నా కళావతి ఇంట తనకు సుఖంగా ఉండగలదనే అభిప్రాయంతో ఆమె కళావతి ఇంటికి చేరుకుంది తల్లిని చూసి కళావతి పరమానందం చెంది గొప్ప కళాకారులనెందరినో ఆమెకి పరిచయం చేసింది సుబ్బమ్మ లక్ష్మి ప్రవర్తన గురించి చెప్పేసరికి కళావతి ఎంతో నొచ్చుకుని నువ్వు జీవితాంతం ఇక్కడే ఉండు నిన్ను ఎవరూ అడిగేవారు ఉండరు అన్నది అయితే సుబ్బమ్మకు అక్కడి వాతావరణం చూస్తే చాలా రోత పుట్టింది కళావతి ఇంట ఒక శౌచము ఒక ఆచారము అంటూ లేదు కులగోత్రాలు తెలియని నానా రకాల మనుష్యులు వచ్చేవారు తల్లికి ఆచారం అని తెలిసి కళావతి వంట మనిషిని మాన్పించింది దాంతో వచ్చే పోయేవారికి అందరికీ వండడము వడ్డించడము సుబ్బమ్మ మీద పడింది ఆమెకు ఆ ఇంటి తిండి సహించలేదు ఆమె కూతురుతో అమ్మాయి మన కులమేమిటి ఆచారమేమిటి మన ఇంట ఇంత అనాచారం ఉండేదా ధర్మసత్రాల్లో కూడా ఇంత సంకరంగా ఉండదు కదా అన్నది అదేమిటమ్మా కళలకు కులగోత్రాలతో నిమిత్తం ఏముంది ఈ ఇంట అందరి కళాకారులకు చోటు ఉంటుంది నీ మడి ఆచారము ఇక్కడ ఎలా సాగుతాయి అప్పటికి నీ కోసం బంగారం లాంటి పని మనిషిని తీసేశాను నీకు ఇంతకన్నా ఇక్కడ నేనేం చేయగలను నీ ఆచారాల ప్రకారం జరగాలంటే ధీరమతి ఇంట జరుగుతుందేమో నీకిక్కడ ఉండడం ఇష్టం లేకుంటే అక్కడకు వెళ్లి చూడు అన్నది కళావతి ఇక చేసేదేమీ లేక సుబ్బమ్మ ధీరమతి ఇంటికి చేరుకుంది ధీరమతి తనను సరిగా చూడదని ఆమె అనుకుంది నాన్న ఉన్నప్పుడు నిన్ను కష్టపెట్టకుండా చూసుకున్నారు ఇక ఇప్పుడు మాత్రం నీవెందుకు కష్టపడాలమ్మా నీకేం కావాలన్నా నేను చేస్తాను నీ విశ్రాంతిగా ఉండు అన్నది ధీరమతి తల్లితో ఆమె అలాగే నడుచుకుంది కూడా తన ఆఖరి కూతురు జీవితం చూసి సుబ్బమ్మ ఆశ్చర్యపడింది ధీరమతి ఐశ్వర్యవంతురాలు కాదు అయినా ఆమెకి ఏ లోటు లేదు ఇంటి పనంతా చేయటంతో పాటు ఆమె ఆ ఊళ్ళో ఎవరికైనా ఏదైనా అవసరం వస్తే వాదోడుగా ఉండేది అందువల్ల ఆమెను అవసరం కలిగినప్పుడు ఆదుకోవడానికి ఊరివారు సిద్ధమయ్యేవారు ధీరమతి మంచితనం చూసిన సుబ్బమ్మకు భర్త మాటలు గుర్తుకు వచ్చాయి ధీరమతికి డబ్బు లేకపోయినా పది మందికి సాయపడాలనే గుణముంది ఎదుటివారు కష్టపడితే ఆమె చూడలేదు అందుకే తనను ఆమె బాగా చూసుకోగలదని తన భర్త అనుకున్నాడని సుబ్బమ్మ గ్రహించింది సుఖపడటానికి డబ్బు ఒకటే చాలదని ఆమెకు అర్థమైంది ఆ తర్వాత ఆమె కూతురుతో పాటు ఆ ఊరి వారి కష్టసుఖాలు కనుక్కుంటూ వారికి తన చేతనాన్ని సాయం చేస్తూ హాయిగా గడిపింది కథ కంచికి మన ఇంటికి ఇలాంటి మరెన్నో మంచి కథలను వినాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కొరకు బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్